విద్యాశాఖ లేరు, ల్యాండ్ రైడర్ కూడా ల్యాండ్ రైడర్ ఎక్కడ అన్నా హైదరాబాద్ లో చాలా అన్నా హైదరాబాద్ లో చాలా ధర్మం, రోజుకు 2-3 మర్డర్లు అవుతున్నాయి అన్న. రోజుకు మొన్న ఒక అమ్మాయిని చిన్న పాపను ఎక్కబోతున్నా అర్ధరాత్రి. క్రిమినల్ రేట్స్ అని క్రైమ్ రేట్ చాలా దారుణంగా పెరిగిపోయిందన్న తెలంగాణ రాష్ట్రంలో. రోజుకు 2-3 మర్డర్లు ఏందన్న, 2-3 మర్డర్లు కొట్లాటలు ఇంత విపరీతంగా పెరిగిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. పరిపాలన లోపం, అవగాహన లోపం. అవగాహన లేదు ఇది కాంగ్రెస్ పార్టీ నాయకు. హోం మంత్రి ఏడన్న, ఇప్పటి వరకు హోం మంత్రి ఎక్కడ పెట్టుకున్నావు? హోం మినిస్టర్ హోం శాఖ అనేది నీ చేతిలో పెట్టుకున్నావు. విద్యాశాఖ అంటే విద్యా సంవత్సరం మొదలవబోతుంది. విద్యాశాఖ మొదలైనప్పుడు స్కూల్ అన్ని స్టార్ట్ అయితే యూనిఫామ్స్ స్కూల్స్ అనేది విద్యాశాఖ మంత్రి పెడితే ప్రతి దాంట్లో విద్యాశాఖ మంత్రి ఎల్లు పెడుతుంది. డైరెక్ట్ ఇప్పుడు డబ్బులు అనేది నాకే రావాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన అంతే. ఇప్పుడు డబ్బుల కట్టలు, డబ్బుల సూట్ కేసు, డబ్బుల మూట అలానేది చెప్పేసి బీటెక్ కాలేజీలోకి వెళ్ళి డబ్బులు డొనేషన్ రూపంలో పైసలు అనేది ఇది రేవంత్ రెడ్డి గారి చేతిలోకి, రేవంత్ రెడ్డి గారి అకౌంట్లోకి రావాలి కదా. విద్యాశాఖ మంత్రి పెడితే విద్యాశాఖ మంత్రి అడ్డొస్తాడు. అంటే సంవత్సరం ఏదైతే అడ్మిషన్ ప్రాసెస్ అనేది స్కూల్ అడ్మిషన్ ఈ ప్రక్రియ మొత్తం అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఆలోచన చేస్తాడు. అంటే నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో ఎలిజిబుల్ క్యాండిడేట్ లేరు అనుకుంటాను ఎడ్యుకేషన్ మినిస్టర్కి. ఇప్పుడు విద్యాశాఖ మంత్రికి విద్యాశాఖ మంత్రికి ఎలిజిబుల్ పర్సన్స్ కాంగ్రెస్ పార్టీలో లేరు. అందుకని ఇప్పటి వరకు నువ్వు విద్యాశాఖ మంత్రి పెడతలేవు. అంటే హోం మంత్రి ఎందుకు పెడతాడు? నీ చెప్పు చేతుల్లో పెట్టుకున్నావు హోం మంత్రిని. అంటే పోలీస్ వ్యవస్థ నీ గుప్పట్లో ఉండాలి, పోలీస్ వ్యవస్థ నువ్వు చెప్పిందన్నా ఇల్లాలి. పోలీస్ వ్యవస్థ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద దాడులు చేయాలనే కదా ఈరోజు నువ్వు విద్యాశాఖ మంత్రిని ప్లస్ మళ్ళీ ఈ హోం మంత్రిని పెట్టండి. కేటీఆర్ అయినా హరీష్ రావుల మీద పదే పదే విమర్శలు చేస్తున్నారు. అంటే చిట్ల రూపకంగా కానీ అంటే ఇక చిత్రాన్ని పూర్తి అట్లాంటి చిత్ర కూడా అని ఈరోజు కేటీఆర్ హరీష్ రావు గారిని కేటీఆర్ను హరీష్ రావు గారిని కేసీఆర్ గారిని విమర్శించే స్థాయి ఏ నాయకులకు లేదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ కేటీఆర్ అన్నను కానీ హరీష్ అన్నను కానీ మా ముఖ్యమంత్రి మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ విమర్శించే స్థాయి ఎవరికి లేదు. ఈరోజు వాళ్ళ కాటి కాలి గోటికి వాళ్ళ బొచ్చుతో సమానం కాదు మీరు, వాళ్ళ కాలి గోటి కూడా సరిపోరు మీరు. ఈరోజు వాళ్ళ నెత్తిలో ఉన్న వెంటుకతో కూడా సమానంగా తెలియజేస్తున్నాను. వాళ్ళ కింద మీరు ఇద్దరు భయ ఈరోజు విమర్శిస్తున్నారు. మీరు కేటీఆర్ అన్న విమర్శిస్తున్నారు, ప్రతి ఒక్క నాన్ సెన్స్ ఫెయిల్ అయ్యారు కేటీఆర్ అన్న విమర్శిస్తున్నారు. కేటీఆర్ అన్న స్థాయి ఉందో తెలుసారా? పెద్ద పెద్ద వ్యక్తులు, పెద్ద పెద్ద సీఈఓలు ఈరోజు కేటీఆర్ అన్నను పొగిన సందర్భం ఉందన్న. ప్రపంచ స్థాయి వ్యక్తులు ఈరోజు మోడీ లాంటి వ్యక్తి కూడా కేటీఆర్ని పొగిన వ్యక్తి కేటీఆర్ అన్నను ప్రశంసించిన సందర్భం ఉన్నది. అంటే కేటీఆర్ అన్న పెద్ద పెద్ద కంపెనీలను తీసుకొచ్చింది. ఈరోజు 15-20 లక్షల మంది విద్యార్థులకు ఈరోజు బీటెక్ అయిపోయిన డిగ్రీ అయిపోయిన విద్యార్థులకు ఇక్కడ సాఫ్ట్వేర్ సెక్టర్లో జాబులు రావడానికి కారణం ఈరోజు కేటీఆర్ అన్న.